డాక్టర్ల నిర్లక్ష్యం కరోనా వైరస్ తో ఓ కుటుంబం విలవిల్లాడుతుంది. అనంతపురం జిల్లా అశోక్ నగర్ డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్న ఓ కుటుంబానికి 2 రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తెలిసింది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓ కుటుంబంలో 5 సభ్యులు ఉంటే 5 కరోనా పాజిటివ్ అని తేలింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే మీరు ఇంటికి వెళ్ళండి, అంబులెన్స్ వస్తుంది, క్వారంటైన్ కు తీసుకెళ్తుంది అని చెప్పారట. అదే విధంగా చేశారు. కానీ 2 రోజులైనా డాక్టర్లు రాలేదు, అంబులెన్స్ లు రాలేదు. వైరస్ తో బాధపడుతున్న ఆ కుటుంబం ఎంత అల్లాడిపోతుందో మీరే చూడండి. డాక్టర్లు ఏనం వస్తారని ఎదురు చూసి విసుగుపోయి చివరకు సెల్ ఫోన్ వీడియో ద్వారా జిల్లా కలెక్టర్ గారికి మొరపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఆ కుటుంబాన్ని దేవుడే కాపాడాలి అంటున్నారు ప్రజలు. జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి. సార్, నా పేరు భవానీ శంకర్. మేము ఇక్కడ అశోక్ నగర్లో డ్రైవర్స్ కాలనీలో ఉంటున్నాం సార్. డ్రైవర్స్ కాలనీ అంటే ఏసీబీ, ఓల్డ్ ఏసీబీ ఆఫీస్ పక్కన ఉన్నాం సార్ మేము. సార్, మాకు 2 డేస్ బ్యాక్ కరోనా పాజిటివ్ అని తెలియదు సార్ మా ఇంట్లో 5 మెంబర్స్కి సార్. మేము అప్పటి నుంచి చెక్ చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చాం సార్. వాళ్ళు ఇంటికి వెళ్ళమని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత అంబులెన్స్ వస్తుంది, రెడీగా ఉండమని చెప్పారు సార్. అంబులెన్స్ కోసం వెయిట్ చేశాము, ఈరోజు రేపు అని చెప్పి నెగ్లిజెన్స్ చేస్తున్నారు సార్. అక్కడ మా మమ్మీకి వచ్చేసేసి 62 ఏళ్ళు, మా డాడీకి వచ్చేసేసి 72 సార్, ఏజ్ పర్సన్ సార్. మాకు అర్థం కావడం లేదు సార్, ఎవరిని అప్రోచ్ కావాలో అర్థం కావడం లేదు సార్. అందువల్ల చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఎవరే కానీ మాకు స్పందించలేదు సార్. ఏఎన్ఎం కానీ, వ్యాలంటరీలు కానీ, ఎవరే కానీ, మేడం వెహికల్ వస్తుంది మేడం చెప్తాము, బెడ్స్ ఖాళీ లేవు కానీ ప్రతి ఒక్కరు ఇలానే రెస్పాండింగ్ అవుతున్నారు సార్. మాకు చాలా బాధ అవుతుంది సార్. మేము మా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాం సార్. కలెక్టర్ గారు సార్, మీరే మమ్మల్ని చూడాలి సార్. ప్లీజ్ రిక్వెస్ట్ సార్, ఎవరికే కానీ ఈ ఇబ్బంది రాకూడదు సార్. ఎవరే కానీ సరిగ్గా స్పందించడం లేదు సార్.